నమస్తే దేవి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో భాయ్, ఇవాళ వీడియో సక్కగా టెక్ టిప్స్ చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్ కోసం. సో భాయ్, ఇవాళ ఫోన్స్ చూసుకుంటే మాత్రం పోకో నుంచి అన్నమాట. సో పోకో C51 ఆ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో లిస్టింగ్ అయిపోయింది. బయటపడేమో కొన్ని స్పెక్స్ బయటపడి ఇక్కడ చూసుకుని మీడియా హిలియో G36 ఎస్ఎస్డీతో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ. ఈ స్మార్ట్ ఫోన్ సమయం April 7th రోజున మార్కెట్లోకి రావచ్చని చెప్తే చాలామంది అంటున్నారు అన్నమాట. సో ఇక్కడ వీళ్ళ ప్రకారం చూసుకుంటే 6.5 డిస్ప్లే మీడియా హిలియో G36 వస్తుంది. 3 GB ర్యామ్, 3 GB స్టోరేజ్, ఈ MMC 5.1 వస్తుంది. 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనేసి అయితే ఒక ఆర్టికల్ ప్రకారం అయితే లీక్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఒకవేళ గట్ట మీరు పోకో ఐ థింక్ C50 కూడా ఉంది. సో దానికంటే ఇది జర బెటర్ ఇంప్రూవ్మెంట్ వర్జన్ అనుకోవచ్చు అనమాట. సో అట్ ప్రజెంట్ అయితే కొత్తగా ఇది ఏమంటే నియర్ బై షేరింగ్ యాప్ ఏదైతే ఉందో విండోస్ యాప్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ అయితే బాగుంటుంది. ఇంతకుముందుకు ఐ థింక్ మ్యాక్ వాళ్ళకి ఉన్నట్టుంది. ప్రస్తుతంకైతే నియర్ షేరింగ్ యాప్ అయితే బాగానే యూజ్ అవుతుంది అన్నమాట. ఆండ్రాయిడ్ విండోస్ కనెక్ట్ చేసుకుంటే మీ డేటా ఏవైతేనే ఫైల్స్ ఏవైతేనే వైర్లెస్గా ఈజీగా ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే వాట్సాప్ నుంచి అనమాట. సో వాట్సాప్లో కొత్త ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నమాట. ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ దోస్తుగారు ఉన్న 24 గంటలు మీ వాట్సాప్లో అవి చెక్ చేస్తుంటారు కదా. సో మీ చాట్కి కూడా లాక్ పెట్టుకునే ఫీచర్ని అయితే తీసుకొస్తారు అనేసి అయితే ఇక్కడ అప్డేట్ ప్రకారం అయితే మనకు తెలుస్తున్నాయి. సో ఓకే, ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారా అనేటి వాళ్ళకైతే ఈ లాక్ చాట్ ఏదైతే ఉందో మంచి ఫీచర్ అయితే అనిపిస్తుంది నాకు. అండ్ మీరేమనుకుంటారు, మీ చాట్స్ లాక్ పెడతారా లేకపోతే అందరికి ఓవర్ పెడతారా చూస్తారా అనేసి అయితే కింద కామెంట్ చేయండి. సో మేము నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఇది ఒక అవేర్నెస్ వీడియో అనుకోవచ్చు. కొంచెం చూసి జాగ్రత్తగా ఉండే, ఎందుకంటే స్కామ్ చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు ఈ మధ్య పుట్టగొడుగులా వేరిపోతారంట కదా. సో వాళ్ళు కూడా పుట్టగొడుగులా వేరిపోయి చాలామంది ఎక్కువ స్కామ్ చేస్తారు. ఏంటంటే మధ్యప్రదేశ్లో ఒక ఆడమ్మకి అయితే బాగానే స్కామ్ అయితే చేసారు అనమాట. సో మేము క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని చెప్పేసి దగ్గర దగ్గర ఆమె దగ్గర నుంచి 23,000 తీసుకురా అనమాట. సో మళ్ళీ ఆమె డౌట్ వచ్చి రిపోర్ట్లు అవన్నీ చేసింది అనమాట. సో చూడండి, ఇట్లాంటి చిన్న చిన్న ఉంటాయి అన్నమాట. అంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని లేకపోతే చిన్న చిన్న పనులు ఏమి చేస్తామని చెప్పేసి దగ్గర దగ్గర 100-200 చేస్తామని చెప్పి దగ్గర 23,000-2 లక్షల దాకా కూడా ఫ్రాడ్ చేసేటోళ్ళు ఉంటారు. చూసి ఉండండి భయ్, జాగ్రత్తగా ఉండండి అనేసి అయితే ఒక అవేర్నెస్ వీడియో అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఏమిటి వాళ్ళ ప్రాసెసర్ల గురించి అనమాట. సో స్పెసిఫిక్గా చూసుకుంటే ఏమిటి వాళ్ళ Ryzen 5 7540U అనమాట. Zen 4 ఫీనిక్స్ APUs అనమాట. సో APUs ఏంటంటే ఇటు ఇంటిగ్రేటెడ్ రిటర్న్ 740M ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. RDNA 3 GPU అనమాట. ఇది స్పాట్ అయింది ప్రస్తుతానికి. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే Ryzen 5 7540U వస్తారు కానీ 6 కోర్ 2 థ్రెడ్ ప్రాసెసర్. ఇక్కడ బూస్ట్ కూడా అది చూపించలేరు కానీ పవర్ కన్జంప్షన్ అయితే చూపించారు. 15 నుంచి 28 వాట్స్ పవర్ కన్జంప్షన్ ఉంటుంది. అండ్ రేడియన్ 740M GPUతో పాటు వస్తుంది. 6 QDA కోర్స్తో పాటు వస్తుంది అనేసి అయితే వస్తుంది అన్నమాట. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ కానీ GPU క్లాక్స్ ఫ్రీక్వెన్సీ అయితే అప్డేట్ చేయలేరు. కానీ ఒక మంచి ప్రాసెసర్ అయితే వస్తుంది AMD నుంచి అనేసి అయితే ల్యాప్టాప్లకి అనేసి అయితే ఒక చిన్న అప్డేట్ అనమాట. తదవి నెక్స్ట్ గేమ్ నేను చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో కోడ్ వీన్ అని ఒక గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో గేమ్ వచ్చేసరికైతే 27th September 2019 రిలీజ్ అయింది. సో కొంచెం యాక్షన్ స్వాడ్ ఫైటింగ్ లాంటి యానిమీ స్టైల్ గేమ్ కావాలన్న వాళ్ళకైతే ఈ గేమ్ అయితే ఆడొచ్చు అనమాట. కమింగ్ టు ప్రైజెస్ కూడా మాత్రం అట్ ప్రజెంట్ ఇది 449 రూపీస్ అంటే 449 రూపాయలు ఉంది. మీరు ఆడచ్చుపోయి అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు Windows 7, Windows 8 అండ్ Windows 10 ఉంది. డ్యూయల్ కోర్ ప్రాసెసర్ తప్పదు అంటే సింపుల్ బేసిక్ రిక్వైర్మెంట్. నా ఒపీనియన్లో మాత్రమే సింపుల్ చెప్తున్నా, 4 కోర్ అయితే ప్రాసెసర్ బేసిక్ స్టాండర్డ్ అనమాట. 6 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. GTX 760, Radeon HD 7850, DirectX 11 అనమాట. సో DirectX 11 కంపల్సరీ ఉండాలి. 35 GB అవైలబుల్ స్టోరేజ్ ఉండాలనేసి అయితే అంటారు. సో ఈ రిక్వైర్మెంట్ ఏంటంటే 1080p 60fps దాకా కూడా వస్తుంది అనేసి అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేస్తారు. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ గేమ్కి దీనికి డెమో వర్జన్ ఉందన్నమాట. సో ఒకవేళ ఇట్లా మీరు గేమ్ కొనుక్కోవాలన్నప్పుడు ఈ డెమో వర్జన్ ఆడి కూడా మీరు కొనుక్కోవచ్చు. ఈ మధ్యనే డెమోస్ ఎక్కువ చెప్తాను కదా. సో ఈ డెమో వర్జన్ మీరు ఆడొచ్చు అనమాట. సో స్టోరేజ్ కూడా తక్కువ ఉంటుంది. అయితే ఇంకో 4 to 5 GB మధ్యలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ట్రై చేయండి భయ్, ఒకవేళ మీకు నచ్చితే ఇట్లా ఫుల్ గేమ్ అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో భయ్, ఇది ఇవ్వాలన్న టెక్ న్యూస్ అండ్ ఆల్సో గేమ్ న్యూస్ అనమాట. మీరేమనుకుంటే మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తో బెల్ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియోకి అయితే ఇక్కడ దాకా చూపించారో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.